సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలో హైడ్రా చేపట్టలేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు. ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. దీనిని హైడ్రాకు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావటం విచారణకరమని, హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తుందని ఆయన అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించవద్దని వినవిస్తున్నామన్నారు. హైడ్రాకు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సంగారెడ్డి ఘటనలో హోంగార్డుకి గాయమై చనిపోతే హైడ్రా బలి తీసుకుంది అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటం దురదృష్టకరమని, కూల్చివేతలు అన్ని హైడ్రాకు ముడిపెట్టవద్దని ఆయన సూచించారు. అంతేకాకుండా ఇటీవల కుక్కట్పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చివేస్తారేమో అనే భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవటానికి కూడా హైడ్రాకు ఆపాదించారని, హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగిన హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు వరకే హైడ్రా పరిధి అనేది అందరూ గ్రహించాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.